హాయ్ గైస్, ఇంకా ఇదే నేను డిస్కస్ చేయబోయేది లాస్ట్ ప్రాబ్లం ఆన్ డార్క్ బాక్స్ సమ్స్ అన్నమాట. ఇది ఇంకా లాస్ట్ నేను డిస్కస్ చేయబోయేది లాస్ట్ ప్రాబ్లం ఇది. ఓకే, ఇంకా ఈ విధంగా మీరు ఎలాగనే ఇవ్వనివ్వండి క్వశ్చన్, ఎల్పిఎఫ్ యూపీఎఫ్ కనుక్కోమంటే ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టూ ఎక్స్ మైనస్ వన్ ఇన్క్లోజ్ ఇంటర్వెల్ 0, 1 పార్టీషన్ 0, 1/3, 2/3, 1 దెన్ షో దట్ యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/3, ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -1/3 అన్నాడు. ఓకే, ఇది సో చూపించేద్దాం, స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఆన్సర్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x-1 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ 0, 1 పార్టీషన్. నెక్స్ట్ ఇక్కడ గీసుకుందాం, 0, 1/3, 2/3, 1 I1, I2, I3. I1 ఈజ్ ఈక్వల్ టు 0, 1/3, Δ1 ఈజ్ ఈక్వల్ టు 1/3-0 అంటే 1/3 అని. నెక్స్ట్ I2 అంటే 1/3, 2/3 ఇది. ఓకే, Δ2 ఈజ్ ఈక్వల్ టు 2/3-1/3, 1/3 అయితే అయిపోతుంది. I3 ఈజ్ ఈక్వల్ టు 2/3, 1 క్లోజ్ ఇంటర్వెల్. Δ3 ఈజ్ ఈక్వల్ టు 1-2/3 అంటే 1/3 అయితే అయిపోతుంది. ఇక్కడ ఈక్వల్ వచ్చింది, అది ఎల్పిఎఫ్ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 స్మాల్ ఎంఆర్ Δr. ఇక్కడ ఏ విధంగా అయిపోతుందంటే ఫంక్షన్ చూసుకోండి, 2x-1 అయితే ఉంది. ఫంక్షన్ ఏమైపోయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x-1 అయితే అయిపోయింది. అంటే టోటల్ ఇక్కడ ఏ విధంగా అవుతుంది, జీన్ చేసినట్టయితే 2m1-1 ∆1 ప్లస్ అదేవిధంగా 2m2-1 ∆2 ప్లస్ అదేవిధంగా 2m3-1 ∆3 అయితే అయిపోతుంది. m1, m2, m3 అంటే ఇవి స్మాల్, ఇవి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇంకా Δ1 అంటే Δ2 అంటే అంత, ఇది ఇంకా 1/3 నీట్ సబ్స్టిట్యూషన్ అంటే ఈ విధంగా అయితే అయిపోతుంది అన్నమాట. ఇంకా లోపల మనము చేసేవి చేయండి. ఓకే, లోపల ఇంటూ చేసేవి ఇంటూ ఎల్సీఎం చేసేవి ఎల్సీఎం చేసిన తర్వాత పక్కనున్న దాంతో కూడా ఇంటూ చేసేయండి, ఈ విధంగా అయిపోతుంది. ఓకే, టోటల్గా ఈ విధంగా అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకు -1/9 + 1/9 క్యాన్సిల్, -1/3 అయిపోయింది ఎల్పిఎఫ్ కదా. చూడండి, ఇంకా యూపీఎఫ్ ఒక్కటి చేసేద్దాం సేమ్ దీని మాదిరే. ఇక్కడ వచ్చేసి మనకు క్యాపిటల్ M1, M2, M3 అయిపోతుంది, అంతే. డైరెక్ట్గా వచ్చేస్తాను చూడండి ఇక్కడికి. ఓకే, అంత సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ నేను, అంత నీట్గా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇది అయిపోయింది. ఇంకా లోపల చేసేవి చేయండి, ఎల్సీఎం తీసే ఎల్సీఎం తీసిన తర్వాత పక్కన ఉండే దాంతో అయితే ఇంటూ చేసేసేయండి, ఈ విధంగా అయితే అయిపోతుంది. మనకు +1/9 - 1/9 క్యాన్సిల్, 1/3 యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అంతే.